పేరు రేవతి. ఈరోజు ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక రజక సోదరుని అక్రమ అరెస్టు చేయడం జరిగింది. ఆ సర్వేపల్లి నియోజకవర్గానికి ఇదేమి కొత్త కాదు. 100-200 మంది మధ్యలో రేప్ చేశారని కేసు పెట్టిస్తాడు, లేదా అటెంప్ట్ మర్డర్ అని కేసు పెట్టిస్తాడు, లేదా ఇంకేదైనా కూడా పెట్టిస్తాడు. ఉండేవి ఉలవిత్తులు అయితే వచ్చాయి పలవిత్తు అని మంత్రి పదవి వచ్చిందంటే వాళ్ళకి ఏమవుతుందో అర్థం కావట్లా. ఇక్కడ అనిల్ కుమార్ మంత్రి పదవి ఉన్నప్పుడు అలాగే చేశాడు, ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చినా కూడా అదే చేస్తున్నారు. ఈయన ఫస్ట్ పులకేసి అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రెండో పులకేసి. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మొన్ననే ఒడ్డరి కమ్యూనిటీకి సంబంధించిన ఒక అబ్బాయి జైలుకు పోయి వచ్చాడు. ఎందుకు ఈ విధంగా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళ ఉసిరు పోసుకుంటున్నావు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని అడుగుతున్నా నేను. వాళ్ళ మహిళలు ఉసిరు తప్పకుండా నీకు తగులుతుంది. నువ్వు ఒక వ్యక్తి మీద కక్ష కట్టి నువ్వు ఈ విధంగా చేయటం సమంజసం కాదు. మీ కోర్టులో మీ కేసులను దొంగలు కాకులు ఎత్తుకపోతే కేసులు ఉండవు. ఏదో దొంగలు ఎత్తున వచ్చి వైర్లు తీసుకుపోయి పైలు ఎత్తుకపోతే కేసులు ఉండవు. ఇంకేమైనా చేస్తే కేసులు ఉండవు. నీ ఇంట్లో చచ్చిపోతే కేసులు ఉండవు. పాపం ఎందుకు ఆ జర్నలిస్ట్ మీద కేసు బనాయించావని వీళ్ళందరి సమక్షంలో నేను అడుగుతున్నా. ముఖ్యంగా నీ టార్గెట్ బీసీ సోదరులేనా అడుగుతున్నా. మొన్న వడ్డరా ఈ రోజు రజక ఖచ్చితంగా కలెక్టర్ గారు దీన్ని ఆలోచించాలి. ఈ విధమైన దొంగ కేసులని పునరావృతం కాకుండా ఈయన కక్ష సాధింపు చర్యలతో చేస్తున్నారని తెలుసుకొని మీరు దీన్ని ఆయనకి ఎటువంటి కేసు లేకుండా చేయాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో గోవర్ధన్ రెడ్డి గారు మీకు బీసీ సోదరులే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.